ప్రజలు వింత వ్యాధులతో అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన కారణాలు వెతికి నివారణ చర్యలు తీసుకునే పరిస్థితి లేదని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. గతంలో ఏలూరులో వింత వ్యాధి సోకినప్పుడు స్పష్టమైన కారణాలు పరిశీలించలేదని, తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు ప్రాంతంలో వింత వ్యాధితో ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. కారణాలు అన్వేషించడం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని తక్షణం నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. నిధులను సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ కార్యకర్తలకు నిధులు దోచిపెడుతున్నారని అన్నారు. మున్సిపాలిటీ నిధులను కూడా మళ్లించుకుని తాగునీటిని కూడా అందించలేని కారణంగానే ప్రజారోగ్యం దెబ్బతిందన్నారు. ఇప్పటి వరకు గతంలో ఏలూరులో వచ్చేటువంటి ఇంత వ్యాధికి కారణమేంటి? గతంలో వచ్చేటువంటి వ్యాధి పట్ల మేము ఈ రకమైనటువంటి నివేదిక వచ్చింది. ఈ నివేదిక ద్వారా ప్రజల్ని ఇట్లా అప్రమత్తం చేస్తూ ఉన్నాము, దీనికి ఈ విధంగా రెమెడీని చేస్తూ ఉన్నామని చెప్పేసి ఈరోజు వరకు చెప్పలేదు. అందువల్లే ఈరోజు మళ్ళీ అదే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమడోలులో కానివ్వండి, పూర్ణలో కానివ్వండి, కొమరేపల్లిలో కానివ్వండి, అనేక ప్రాంతాల్లో ఈ వింత వ్యాధి మొత్తం కూడా పాకుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద ఎక్కడా కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ముఖ్యమంత్రితోటి సమీక్ష చేసామని చెప్పేసి సిఎస్ గారు మాట్లాడతారు. ఏంటండి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సమీక్ష చేసామని చెప్పేసి మాట్లాడతారా? ముఖ్యమంత్రి తనకి సంబంధించినటువంటి వ్యక్తుల విషయంలో కానివ్వండి, తనకి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, తన వ్యాపార సంస్థలకి డబ్బులు కేటాయించే విషయంలో కానివ్వండి, చూపించేంత శ్రద్ధ ప్రజారోగ్యంపై ఎందుకు చూపించలేదు? ఉటావుటీనా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తే ఈయన కొమ్ములు ఏమైనా ఇరిగిపోతాయా? అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చొని దీనికి కారణాలు అన్వేషించమని అధికారులు మొత్తాన్ని కూడా హడావుడి చేసి వాళ్ళ మొత్తాన్ని కూడా పనిలో పెడితే ఈయనకేమన్నా ఈయన ప్రతిష్ట ఏమన్నా దిగజారిద్దా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రితోటి సమీక్ష చేయటం కాదు, ఈరోజు ఏదైతే మున్సిపాలిటీకి ఉన్నటువంటి నిధులు ఉన్నాయో మున్సిపాలిటీ నిధులు మొత్తం కూడా మీకున్నటువంటి అమ్మఒడి పథకాలకో లేకపోతే మీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలకి ఉపయోగపడే పథకాలకు తరలించడం తప్ప ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేషనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల నిధులను కూడా మీరు సంక్షేమ పథకాల పేరు మీద మీ కార్యకర్తలకు ఎట్లయితే దోచిపెడతా ఉన్నారో, ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నిధులను కూడా వాటికి దోచిపెట్టడం వల్లే మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి నీళ్ళు అందినటువంటి పరిస్థితి.